అండి మరి ఈ రోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఎలాంటి రెసిపీస్ తారో చూద్దామా yes రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు మిక్స్డ్ వెజ్ బిర్యానీ అండి ఓ సింపుల్ గా ఇచ్చేస్తున్నారా సింపుల్ గా ఇచ్చేస్తారా అప్పుడు టేస్టీగా టేస్టీగా చేయాలి yes టేస్ట్ మ్యాటర్స్ ఓకే ఎవర్ చేస్తారండి మిక్స్డ్ వెజ్ బిర్యానీ రండి मसाला दिन्सु पचिमिर्ची अल्लम पेस्ट पचिमिर्ची आलू कैरेट बीन्स बटाटा ओके ఇక్కడ వేస్తున్నారు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఓకే మీరు కూడా కచ్చపచ్చగా దంచారు ఆ తర్వాత నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ ఇది బాగా కలిసిపోతుంది అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ ఆయిల్ కూడానా బంగాళాదుంప వెజిటబుల్స్ సరిపడా కారం వేస్తారా వెజ్ బిర్యానీలో పసుపు లైట్ గా ఓకే కలర్ కోసం ఓకే మసాలా పొడి గరం మసాలా నెక్స్ట్ కాజు జీడిపప్పు పచ్చివే ఓకే ఏం వేస్తున్నారు కొద్దిగా salt వేస్తున్నాం ఓకే కొద్దిగా పసుపు మెంతి కూర మెంతి ఆకు వేస్తున్నారా పుదీనా కూడా ఓకే కొత్తిమీర ఓకేనా అండి నెక్స్ట్ ఇందులోనే కసూరి మెంతి వేస్తున్నారా ఒక్క నిమిషం అండి నెక్స్ట్ కొంచెం పుదీనా అండి పుదీనా కొత్తిమీర అంతేనా అంతే ఓకేనా కొంచెం వేగాలా సరిపోతుంది సార్ మూత పెట్టి మాట్లాడదామా ఇప్పుడు ఏం వేయాలి నెక్స్ట్ రైస్ అండి రైస్ ఏనా బ్రెడ్ పీసెస్ వేసేస్ ఏ పీసెస్ బ్రెడ్ పీసెస్ బ్రెడ్ పీసెస్ వేయించి పెట్టేసారు వేసేనా వేసాను మీరేం వేస్తున్నారు కర్డ్ వేయాలండి పెరుగా ఓకే ఓకే నండి రైస్ వేసేయండి పట్టు బిర్యానీ ఎసెన్స్ బిర్యానీ ఎసెన్సా ఇలాంటిది ఉంటుందా అవునా ఇప్పటిదాకా బిర్యానీ ఎసెన్స్ చూడలేదు ఎప్పుడు ఇదే నెయ్యా నెయ్యి పైన వేసి ఓకే నండి మీరు బాగా కలిపేశారా మీరు ఎసెన్స్ వేయకుండానే ఆల్రెడీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా యాడెడ్ అదన్నమాట ఓకే ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయిందా కొంచెం salt వేసేస్తే లాస్ట్ లో ఫైనల్ గా ముందు వేశారు మీకు సరిపోలేదు అనిపిస్తుంది రైస్ వేసాక salt వేస్తే ఇంకా బాగా ఓకే సర్వింగ్ బాగుంది
తీసేద్దామా సర్వింగ్ బౌల్లోకి. ఓకే. కుంకుమ పువ్వా? యాక్చువల్లీ దీనికంటే చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల కొద్దిగా ఫ్రైడ్ రైస్ టచ్ వస్తుంది. అలా చేస్తే మనకి బిర్యానీ టిపికల్ బిర్యానీలా ఉంటుంది. చాలా చాలా సరిపోతుంది. చాలా మోతుంది. ఓకే ఇక్కడ రెడీ. చాలా టెంప్టింగ్ గా ఉంది బిర్యానీ. మీరు రెగ్యులర్ గా ఇంట్లో కూడా ఇంతే జాగ్రత్తగా అన్ని వేస్ట్ చేస్తారా? అవునా? అంటే వంట తీరు చూస్తే అర్థమైపోతుంది చాలా కాన్సంట్రేషన్ తో అన్ని మిక్స్ చేసి ఏది మిస్ అవ్వకుండా. అవును. మా హస్బెండ్ కి వెరైటీగా చేస్తే ఇష్టం. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉండాలి. అందుకని ట్రై చేసేస్తున్నాను. దీంట్లో పైన ఆనియన్స్ అండ్ కాజు. ఓకే. ఆల్రెడీ చక్కగా లోపల కాజు ఉంది కదా, మళ్ళీ ఈ పచ్చి కాజు. పచ్చి కాజు ఎందుకు? జస్ట్ డెకరేషన్ కోసం. ఓ, మీరే అతికించి చేశారు? ఆ, నేనే చేశాను. ఈటీవీ అభిరుచి బాగుంది. బాగుంది. బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే మీకు ఇలాంటివన్నీ ఐడియా బాగుంది. మింతాకు కూడా వేసారా? పచ్చి మింత. సో చక్కగా మా కోసం చాలా కష్టపడి ఇవన్నీ అతికించి ఇలా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగా చేశారు ఇద్దరు కూడా వంటలు. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ సుధా గారు అండి. సుధా గారు తయారు చేసిన మిక్స్డ్ వెజ్ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీడిపప్పు వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత మెంతికూర, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, పెరుగు వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా అన్నం, బిర్యానీ ఎసెన్స్, నెయ్యి వేసి, కుంకుమ పువ్వు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మిక్స్డ్ వెజ్ బిర్యానీ రెడీ.